మీరందరూ కూడా ఏవైతే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టో ఆ రోజు 6 గ్యారంటీస్ ఇచ్చారో వాటిని అమల్లో భాగంగా మీ అందరికీ తెలుసు. ఆ రోజు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేస్తా ఉంటే నిరుద్యోగులందరూ కూడా మెగా డిఎస్సీని కోరగానే ఈ రోజు ప్రభుత్వం అధికారంలో రావడంతోనే మెగా డిఎస్సీని ముందుకు తీసుకొని పోయే పరిస్థితి. అలాగే ఆ రోజు అవ్వాతాతలకి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఏదైతే హామీ ఇచ్చాడో తొలి నెలలోనే మీ అందరికీ కూడా 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన పరిస్థితి. అలాగే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ 100 కోట్ల అన్నం పెట్టాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెడితే ఆ తర్వాత వచ్చిన దౌర్భాగ్య పరిస్థితి మీరందరూ కూడా చూశారు. అన్నా క్యాంటీన్లు కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో ఆ కాలనీలు కట్టుకున్న ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఇవ్వకుండా ఒక దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలో ఉండేది. మీరందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు, మన ప్రభుత్వంలో ఇల్లు కట్టుకున్నందుకు వాళ్ళకి డబ్బులు ఆపారని చెప్పి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లుగా ఏవైతే ఈ మండలంలో ఇందాక హౌసింగ్ ఏవి గారు చెబుతున్నారు 408 హౌసులు గ్రామాల్లో పెండింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి, అన్ని కూడా ఇమీడియట్లుగా మీ అందరికీ కూడా కొద్ది రోజుల్లోనే ఆ అమౌంట్లు అన్ని కూడా మీ అకౌంట్ లో జమబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారికి అలాగే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తేడా చెప్పాలి. గత ప్రభుత్వంలో ఏవైతే జగనన్న ఇల్లు కట్టారో 1 సెంటు పేదవాడికి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. ఆ రోజు జగన్ గవర్నమెంట్ లో ఏవైతే ఇల్లు కట్టారో వాటికి కూడా అమౌంట్ ఆపకూడదు, మనం మంచి వాళ్ళని, వాళ్ళు దౌర్భాగ్యులైతే మనం అటువంటి వాళ్ళం కాకూడదు అనే ఆలోచనతో ఎవరైతే జగనన్న ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకు కూడా అమౌంట్ ఇవ్వమని చెప్పిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు. మీరందరూ కూడా ఆలోచించాలి, ఒక దుర్మార్గమైన ఆలోచన ఉన్న నాయకులకి ఒక మంచి పరిపాలన అందించే నాయకులకి ఎంత తేడా ఉంటుందో మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ విధంగా నాశనం అయిపోయిందో గత ప్రభుత్వంలో, ఎక్కడా కూడా పంచాయతీలకు రావాల్సిన నిధులు, 1 రూపాయి నిధులు కూడా రానివ్వకుండా వాటిని దారి బంధించి వాటిని పంచాయతీలను మొత్తం నిర్వీర్యం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే 1500 కోట్ల రూపాయలు పంచాయతీలకి ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్నారు ఆ శాఖకి ఇమీడియట్ గా పంచాయతీలు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది అనేది ఒక మంచి ఆలోచనతో ఇమీడియట్ గా ఈ రోజు ఈ పంచాయతీకి కూడా 15 లక్షల రూపాయల అమౌంట్ జమ అయిందంటే అది తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి తేడా అని చెప్పి మీ అందరూ కూడా గమనించాలి.